అనేక రంగాల్లో సాయం పేరు మీద కోతలు విధించి సంక్షేమాన్ని కంప్లీట్గా నాశనం చేసి ఉదాహరణకి అమ్మఒడిలో 15,000 వేస్తాను పిల్లవాడికి అనుకున్నా. తీరా చూస్తే 13,000కి లిమిట్ అయిపోయి ఇంటిలో ఇద్దరు పిల్లలుంటే ఒకరికే ఆ పథకాన్ని వర్తింపజేసి ఆ డబ్బులన్నీ కూడా నాసిరకం మద్యం సరఫరా చేసి దానికి 5 రెట్లు డబ్బుల్ని ఒక కుటుంబం నుంచి కాజేస్తున్నందుక నిన్ను ప్రేమించాలి. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు డబ్బులేసి పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచి నాసిరకమైన రోడ్ల మీద ప్రయాణం చేసి స్పేర్ పార్ట్లకి ఎక్కువ డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి, రిపేర్లకి ఎక్కువసార్లు వెళ్లాల్సిన పరిస్థితి, అంతేకాదు పోలీసుల ద్వారా చలాన్లు వేసి వాళ్ళని పీడిస్తున్నందుక నిన్ను అభిమానించాలి. అందుకే మేము చూస్తున్నాం ఏపీ హేట్స్ జగన్. ఇదే కాకుండా గత కొన్ని రోజులుగా నేను ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నాను. ప్రతి గ్రామంలో వాళ్ళ బాధ వర్ణనాతీతం, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి. 200-250 రూపాయలు వచ్చిన కరెంటు బిల్లు 800 రూపాయలు. అంతటితో ఆగట్లా, ఇంధన సర్ఛార్జ్ అని 14 నుండి 19 వరకు మీరు వాడిన దానికి ఆ రోజుల్లో మరియు ఫర్దర్గా కొద్దిగా ట్యాక్స్ అని, మీరు అడిషనల్ లోడ్ వాడుతున్నారని చెప్పి కనీసం పేదవాడి దగ్గర నుంచి 1500 నుంచి 4,000 దాకా వసూలు చేయటానిక చేస్తున్నందుక ఎందుకని ఏపీ నీడ్స్ జగన్ అంట. మళ్ళీ సిగ్గు లేకుండా పోతే సార్, ప్రతి వాళ్ళు కరెంటు ఛార్జీలతో బాధపడుతూ ఉన్నారు, అన్ని రకాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, రైతు ఇబ్బంది పెడుతున్నాడు, సామాన్య ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. సంక్షేమ పథకాలు తీసుకున్న వాడి దగ్గర నుంచి వసూలు చేస్తున్నావు, ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాగేస్తున్నావు అనే ఒక ఆలోచనలో ఉన్నారు. ఇట్లాంటి ఒక అనేక అంశాలు మనం చూసినప్పుడు ఏ డిపార్ట్మెంట్లో సక్రంగా పనులు జరుగుతున్నాయని, రోడ్లను R&B డిపార్ట్మెంట్ చూద్దాం, ఏ రోడ్ అన్నా ఈ 4.5 సంవత్సరాల్లో స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇవ్వటం, గుంతలు పోడ్చమని ఇచ్చే ముఖ్యమంత్రి నిన్నే చూసాం, గుంతలు పోడ్చటం, ఆ గుంతలన్నీ కూడా పాడైపోయి మళ్ళీ తిరిగి రోడ్లు వాహనాలు నడవటానికి అనువుగా లేకుండా పోవటం, అటు రిపేర్లు చేయడానికి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పరిస్థితి అది ఇంకా అధ్వానం. గ్రామ పంచాయతీలకు ఇచ్చిన డబ్బులన్నింటినీ లాగేసి పంచాయతీ సర్పంచులు సొంత పార్టీ వాళ్ళే రోడ్ల మీద భిక్షాటం చేస్తూ మా పవర్స్ మాకు ఇవ్వండి, మాకు కేటాయించిన నిధులు మాకు 15,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వాడేసుకుంది, మాకు తిరిగి ఇవ్వండి అని చెప్పి పిటిషన్లు పెడుతూ రోడ్ల మీద భిక్షాటం చేస్తూ అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చినందుక, సాధికార యాత్ర పేరు మీద బస్సు యాత్రలు చేసి మంత్రులందరినీ రోడ్ల మీద పెట్టి బీసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు, ఎస్సీ సంఘానికి సంబంధించిన వాళ్ళు, ఎస్టీలు, మైనార్టీలు ఏడుస్తూ ఉన్నారు ఈ రోజున. స్వయం ఉపాధి పథకాలకు కేటాయించే లోన్లన్నీ రద్దు చేసినందుక, ఒక్క కార్పొరేషన్కు కూడా నిధులు ఇవ్వనందుక, బీసీలకు ఉన్న 24% రిజర్వేషన్ని 33.5% ఉన్న రిజర్వేషన్ని 10% తగ్గించి 29% చేసినందుక, ఇటన్నిటి దృష్ట్యా పట్టుకుంటే బీసీలకి ఘోరమైన అవమానంతో పాటు అన్యాయం జరిగిందని నిన్ను ఏపీలో హేట్స్ జగన్ అని చెబుతున్నావు. అంతేకాదు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5% 10లో 5% కేటాయించి అనేక అవకాశాలు మెరుగుపరిస్తే దాన్ని పూర్తిగా రద్దు చేసినందుక నిన్ను అభిమానించాలి. ఇన్ని 100 కారణాలు చెప్పగలం ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే అసహ్యమో ఈ రాష్ట్ర ప్రజలకి. పరిశ్రమలు పోయి, బడుగుల జీవనాలు నాశనం అయిపోయి, ప్రజలందరూ అప్పులు పాలైపోయి,
నువ్వు సప్లై చేసిన మద్యం ద్వారా ఆరోగ్యాలు చెడిపోయి కరెంటు బిల్లులు కట్టలేక నువ్వు వేసిన సంక్షేమ పథకాల్లో నుంచి తిరిగి మళ్ళా ఎలా లాక్కొన్నాలో అనేక పథకాలు ఆలోచించి అమలు చేస్తున్నందుక ఇవన్నిటి దృష్ట్యా జగన్ ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాడు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కే కాదు భవిష్యత్తు తరాలకు కూడా పరిశ్రమలు రాకుండా, అదేవిధంగా నీటి సౌకర్యం వ్యవసాయ భూములకి నీటి సౌకర్యం లేకుండా, కృష్ణా జలాల మీద, తుంగభద్ర మీద, గోదావరి నదుల మీద హక్కుల్ని కోల్పోయేలాగా నీ పరిపాలన విధానం ఉన్నందుకు భవిష్యత్తు తరాలు కూడా నాశనం అయిపోయే నీ ప్రభుత్వ పాలసీల వల్ల వీటన్నిటి దృష్ట్యా మేము చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి అంటే అసహ్యం ఈ రాష్ట్ర ప్రజలకి. వై ఏపీ హేట్స్ జగన్ అంటే మేము 1000 కారణాలు చెప్పగలం. నువ్వు రా బయటికి రా, మేము కూడా ఇదే కార్యక్రమాన్ని తీసుకొని విస్తృతంగా ప్రజలు కూడా ఆలోచించే వాతావరణం రావాలి. ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తున్నారు, ఆలోచిస్తున్నారని ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడుతున్నావు, అనేక మందిని మీద సోషల్ మీడియాలో, అదేవిధంగా ఒక పోస్ట్ పెడితే ఆస్తులు అటాచ్ చేస్తాడంట సిఐడి వాడు. నిన్న స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే సోషల్ మీడియాలో వీళ్ళైతే జడ్జీలను, హైకోర్టు జడ్జీలను తిట్టవచ్చు, ప్రతిపక్ష నాయకుల మీద నీచంగా రాయొచ్చు, ఎన్ని రకాలుగా అయినా వాళ్ళకి వక్రీకరణ వక్ర భాషలు రాయొచ్చు, కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు సామాన్య ప్రజలైనా సరే సామాజిక మాధ్యమాల్లో కించపరిచే పోస్టులు పెడితేనంట ఆస్తులు అటాచ్ చేస్తాడంట. నువ్వేమన్నా జగన్మోహన్ రెడ్డి ఇంటో పాలేరనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నారు? నీకు అసలు సిఐడి డిపార్ట్మెంట్ అంటే ఏంటి? సిఐడి అనేది ఏంటి? ఆ డిపార్ట్మెంట్ విధి విధానాలు ఏంటి? అయి మానేసి పనికిమాలిన పనులన్నీ చేస్తూ చిడతలు వాయిస్తూ జగన్మోహన్ రెడ్డికి బతుకుతున్నారు మీరు. ఇవన్నిటి దృష్ట్యా సామాన్య ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, రైతులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఏపీ హేట్స్ జగన్ అంటున్నారు. ఎందుకంటే నువ్వు 43% ఫిట్మెంట్ని 23% తగ్గించి, అంతేకాకుండా అదెంత పని అన్నా వారం రోజుల్లో రద్దు చేస్తాను సిపిఎస్ని వారంలో రద్దు చేస్తానంటే పనికి మాలిన ఏ శాఖ లేని సకల శాఖల మంత్రి అది తెలియక స్టేట్మెంట్ ఇచ్చాడని మాట్లాడే పనికి మాలినందుక అందుకని నిన్ను లవ్ చేయాలా? నీడ్స్ ఏపీ నీడ్స్ జగన్ అంటున్నావు అంటే ఇవన్నీ పనులు ప్రజా వ్యతిరేక విధానాలు, ఉద్యోగ వ్యతిరేక విధానాలు, విద్యార్థిని వ్యవసాయ వ్యతిరేక విధానాలు, వీటన్నిటి దృష్ట్యా చెబుతున్నాం ఏపీ హేట్స్ జగన్. నువ్వంటే అసహ్యం జగన్, నీ చర్యలంటే అసహ్యం, నీ విధానాలంటే అసహ్యం అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. నిన్న ఒక ఐరన్ ఫైనల్గా ఏంటంటే మామూలుగా వాడుకునేవాడికి కరెంటు బిల్లు రావడం మేలు పర్వాలేదు, కానీ అసలు వాడకమే లేని వాడికి 295 కరెంటు బిల్లు వచ్చిందంట. అందుక నిన్ను ప్రేమించాలని కోరుకుంటున్నావు. కరెంటు పోనీ ఇన్ని 8 రెట్లు 8 కరెంటు ఛార్జీలు పెంచి నువ్వేమన్నా నాణ్యమైన కరెంటు ఇస్తున్నావా అని అడుగుతున్నాను. కాబట్టి సోదరులారా, ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు, తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. కార్యకర్తలు, జనసేన, తెలుగుదేశం న్యాయ సహాయం కూడా చేస్తుంది. ప్రజలు కూడా ఎవరైతే ఎక్కడైతే అన్యాయం అయ్యారని భావిస్తున్నారో పోలీసుల చేతిలో కానీ అధికార యంత్రాంగం చేతుల్లో కానీ ప్రభుత్వం తరఫున ఏ రకమైన అన్యాయానికి గురైనా తెలుగుదేశం పార్టీని సంప్రదించండి, అన్ని రకాల సహాయం దొరుకుతుంది. మనమందరం కూడా ఒకే గళంతో నినదిద్దాం ఏపీ హేట్స్ జగన్, ఏపీ హేట్స్ జగన్ అనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేద్దామని తెలియజేస్తున్నాను. నమస్కారం.